ఇప్పుడు ఒక కర్నూలులోనే మన ఏపీకి సరిపోయేంత ఉల్లి మనకు ఉత్పత్తి అవుతుంది అన్నమాట, పండుతోంది. అలాంటిది మనము ఇతర దేశాల నుంచి, చైనా నుంచి, అక్కడ నుంచి మనము ఉల్లిని దిగుమతి చేసుకుంటున్నాము. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు అసలుకి? అదే చెప్తున్నాను కదా, ఇంటర్నేషనల్ మార్కెటింగ్ అండి. ఇదంతా కూడా ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెటింగ్. మనకి ఇప్పుడు కినోవా ఓట్స్ ఉంది. ఓట్స్ మనకి బుగ్గీలు మనకి లేవండి. ఉలవచారులు మనం తినట్లేదా? ఉలవచారు ఎప్పటి నుండి తింటున్నాం? మన తాతల నాటి నుండి తిన్నారు. మన పిల్లలకి ఉలవలు తెలియదు. ఉలవలన్నా ఓట్స్ అన్నా ఒకటే. ఉలవలన్నా ఓట్స్ అన్నా ఒకటే, కానీ ఉలవలు తెలియదు, ఓట్స్ తెలుసు. అంటే మార్కెటింగ్ ప్రభావం ఎంత ఉందో చూసారా? ఒక మార్కెటింగ్ ప్రభావం ఎంత ఉంది? దీస్ ఆర్ ఆల్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ దట్ మార్కెటింగ్ అండి. ఇవాళ పిల్లలు జిమ్లు చేసే పిల్లలు ప్రోటీన్ షేక్లు అవన్నీ తిన్నారు. మనం మన దాంట్లో ప్రోటీన్ షేక్స్ లేవా? ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఆ ప్యాకేజింగ్ని ఇష్టపడుతున్నారు, ఆ మార్కెటింగ్ని ఇష్టపడుతున్నారు. ఇవాళ ఫుడ్ అన్నది కూడా మార్కెటింగ్ మీద డిపెండెంట్ అయిపోయిందండి. నువ్వు మార్కెట్ చేసుకోగలిగితే 10 రూపాయల బియ్యాన్ని కూడా 150కి అమ్మచ్చు. నీకు మార్కెటింగ్ క్యాపబిలిటీస్ లేదంటే నీకు 150 ఖర్చు అయ్యి నువ్వు 1 కిలో బియ్యాన్ని పండించినా నువ్వు 10 రూపాయలకి అమ్మి ఆత్మహత్య చేసుకోవాల్సిన నిస్సహాయతకు వస్తున్నావు. సో ఈ పెట్టే మార్కెటింగ్ కమిటీలు, మార్కెటింగ్ యాడ్లు ఇవన్నీ కూడా అన్నీ ఒక షో ఆఫ్ అండి, ఒక పెద్ద బూటకం ఇది. దీనివల్ల రైతులకు వచ్చేది లేదు. ఇది సిస్టంలో హానెస్టీ రావాలా? ఈ మనం బయట కంపెనీలకు ఇచ్చే విలువలు, వాళ్ళకి ఇచ్చే ఇంపార్టెన్సు, వాళ్ళకి ఇచ్చే సబ్సిడీలు అవన్నీ మన లోకల్ రైతులకి, మన వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు బయట నుండి ఎంఎన్సీ ఫుడ్ కార్ప్ వాళ్ళు తీసుకొచ్చి మన దేశంలో కంపెనీలు పెట్టుకొని వాళ్ళన్నీ చేస్తుంటే మీరు వాళ్ళకి ఎన్నో రాయితీలు ఇస్తున్నారు, ఎన్నో సబ్సిడీస్ ఇస్తున్నారు, వాళ్ళకి ఎంతో సపోర్ట్ సిస్టమ్ ఇస్తున్నారు. ఏంటి సింగిల్ విండో క్లియరెన్స్ అని అవన్నీ ఇస్తున్నారు, ఉద్యోగాలు వస్తున్నాయి. కానీ ఇక్కడ మన వాళ్ళు చనిపోతున్నారే, మనకి లోకల్ ప్రోడక్ట్స్ని కూడా మళ్ళీ మనం ఇంపోర్ట్ చేసుకునే స్థితికి వస్తున్నామంటే అర్థం ఏంటి? అదే సపోర్ట్ సిస్టమ్ని మీరు వీళ్ళకి ఇవ్వండి, ఈ పనికిరాని యాడ్లు గీడ్లు తొలగించండి. రైతులకు ఏం ఉపయోగపడుతుంది? రైతు ఆత్మహత్యలు ఏమన్నా ఈ ఇన్ని అగ్రికల్చరల్ కమిటీస్ ఇన్ని పెడుతున్నారు, రైతుకి ధర వెళ్తుందండి? ఎందుకంటే ఇవన్నీ మళ్ళీ పొలిటికల్ నామినేటెడ్ పోస్టింగ్స్ అండి. ఈ పొలిటికల్ నామినేటెడ్ పోస్టింగ్స్ ఉన్నంత వరకు ఈ కమిటీస్, ఈ కమిషన్స్ వలన ఏ ఉపయోగం లేదు. సిస్టంలో మార్పు రావాలి, సిస్టమ్ అర్థం చేసుకోవాలి. మనం బలంగా ఉండి తర్వాత బయట వాడిని బలవంతుడు చేయాలి, కానీ మనం వీక్గా ఉంటూ మన వాళ్ళని నిర్వీర్యం చేసి బయట వాళ్ళని బలవంతుడిని చేయటం అన్నది ఇట్స్ వెరీ రాంగ్ లాజిక్. ఇంతవరకు డబ్బు ఉన్నోడే ధనవంతుడు బలవంతుడు అనేవారు. ఈరోజు ఏమైపోయిందంటే ఉల్లి ధరలు పెరగడంతో ఉల్లిపాయ కూర ఎవరు తింటారో వారే ధనవంతులు అంటున్నారు. ఎంగేజ్మెంట్కి రింగ్లో ఉల్లిపాయ పెట్టి ఇవ్వటము, లాకర్ తెరిచి ఉల్లిపాయలు తీసుకోవటము, అంటే ఇది మనకి కొంచెం సరదా అనిపించినప్పటికీ ఉల్లిపాయ, బంగాళదుంప, టమాటా, పచ్చిమిర్చి అన్నది పేదవాడి ఫుడ్ అండి. మీరు మన ఇంటికి కూలి పనులకు వచ్చేవాళ్ళు చూసారంటే వాడు రోజు తెచ్చుకునేది ఏముంటుందంటే ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా ఒకటి వేసుకొని దాన్ని ఫ్రై చేసుకుని ఇంత ఒక గిన్నె నిండా క్యాన్ నిండా అన్నం పెట్టుకుంటాడు. ఈ కూరే తెచ్చుకుంటాడు. మనలాగా రకరకాలుగా బెండకాయలు వాడికి టమాటా ఉల్లిపాయలు అన్నది నా చిన్నప్పుడు నాకు గుర్తుందండి. పామ్ ఆయిల్, బంగాళదుంప, ఉల్లిపాయలు అంతా రేషన్లో ఇచ్చేవాళ్ళు. కరెక్ట్ మేడం, రేషన్లో ఇచ్చేవాళ్ళు. ఇవాళ అసలు వీళ్ళకి రాజకీయాలు చేసుకోవడమే సరిపోతుంది. గవర్నమెంట్లు, ఎమ్మెల్యేలు కొనుక్కోవటం, అమ్ముకోవటం, మీకు గుర్తుందండి మన మొరార్జీ దశ టైంలో వచ్చినప్పుడు పిల్లలకి పాల పౌడర్లు పంచేవాళ్ళు రేషన్స్ లో. రామకృష్ణమ్మ టయ్యలు ప్లస్ దాంతోపాటు గవర్నమెంట్ కూడా అప్పుడు చాలా ఫేమ్ అయినంత కష్టాలు ఎక్కువ ఉండేసరికి రేషన్ నుండి పాల డబ్బాలు పంచేవాళ్ళు పిల్లలకి. పసిపిల్లలు చనిపోకూడదు, వాళ్ళు ఇది ఉండాలనేసి పాల డబ్బాలు. అలాగే ఉల్లిపాయలు, బంగాళదుంపలు, దాని తర్వాత వచ్చేసి మనకి పామ్ ఆయిల్, డాల్డా ఒక డబ్బా, ఇలాగా చాలా కమాడిటీస్ అండి, ఎసెన్షియల్ కమాడిటీస్లో ఉండి దీన్ని రేషన్ ద్వారా పంచేవాళ్ళు. ఇవాళ మనం ఎందుకు చేయలేకపోతున్నాం? అంటే ఫ్రీగా ఇవ్వద్దు, తక్కువ ధరకి చేయలేకపోతున్నాం. అంటే ప్రతి దగ్గర కరప్షన్ అండి, ప్రతి కమిటీకి కరప్షన్, ప్రతి లెవెల్లో ఏంటంటే పర్సంటేజీలు. ఇప్పుడు మీకు తెలుసు మన దాంట్లో చిన్న లెవెల్ నుండి పై లెవెల్ దాకా పర్సంటేజ్ సిస్టమ్స్ ఇది ఉంది. బ్రిడ్జ్లు ఎందుకు పడిపోతున్నాయండి? వాడికి మీరు కరప్షన్ తీసుకోకుండా నువ్వు నాకు కరెక్ట్ రోడ్డు కట్టిస్తే చాలు, లేకపోతే నేను నెక్స్ట్ టైం టెండర్లో డిస్క్వాలిఫై చేస్తాను కట్ అని చెప్పే లీడర్ ఉన్నాడండి. నాకెంత ఇస్తావో, నీకు ఇస్తే నాకేం వస్తుంది అని చెప్పినప్పుడు వాడు క్వాలిటీ రోడ్డు ఎక్కడ కడతాడండి బిల్డర్? ఇప్పుడు నేను 100 రూపాయలు అవుతుందండి రోడ్డు కట్టడానికి, మీరు నన్ను 50 రూపాయలు అడుగుతున్నారు. 50 రూపాయలు నేను 100 రూపాయలు ఖర్చు అయ్యే రోడ్డుని ఎట్ట కడతాను? నాకు ఇచ్చింది ఎవరు ఆ కాంట్రాక్ట్? అంతే కదా, 50 రూపాయలు అంటే నేను 50 రూపాయలకి తగ్గ రోడ్డే కట్టగలను.
ఆ 50లో నాకు ఒక 10 రూపాయలు మిగలాలి కదా, నేను 40 రూపాయల్లో కడతాను, మరి ఆ రోడ్డు కూలిపోక ఏమవుతుంది? అంటే ఇది నెక్సస్ అండి. మన ఒకటే చెప్తున్నాను, డెమోక్రసీ ఎట్ అయిపోయిందంటే ఇట్ హ్యాస్ బికమ్ ఏ వల్గర్ నెక్సస్ బిట్వీన్ ద బిజినెస్ క్లాస్ అండ్ ద రూలింగ్ క్లాస్. ఇవాళ ఇండియాలో నేను ఒకటే చెప్తున్నాను, డెమోక్రసీ హ్యాస్ బికమ్ ఏ వల్గర్ నెక్సస్ వల్గర్ నెక్సస్ బిట్వీన్ రూలింగ్ క్లాస్ అండ్ బిజినెస్ క్లాస్. ఇంకా మిగతా వాళ్ళకి అడ్రస్ లేదు, దే డోంట్ ఎగ్జిస్ట్ ఇన్ ద సిస్టమ్. శ్రీశ్రీ గారు అన్నారు, కుక్కల వల్లే నక్కల వల్లే సందుల్లో పందుల వల్లే అని. మిగతా వాళ్ళందరూ ఈ రెండు క్లాసులు తప్ప మిగతా వాళ్ళ జీవితాలన్నీ ఇంతే ఉంది మన సిస్టంలో. ఇది మారనంత వరకు హోప్ లేదు. అది మార్చాలంటే కొద్ది ఈ క్లాస్లో ఈ చదువుకున్న సెక్షన్ అన్న ఓటేసినప్పుడు కులాలకి మతాలకి ఇండివిజువల్ ఐడియాలజీస్కి అతీతంగా నమ్మకుండే వాళ్ళకి వేయాలి. అయితే ఇక్కడ ఎలా అయిపోతుంది అంటే అలాంటి వాళ్ళు బరిలోకి రావట్లా. మనం ఓటేద్దామని ఇప్పుడు నాకుంది ఓటేద్దామంటే అట్లాంటి వాళ్ళు బరిలోకి రావట్లా, వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు ఎలక్షన్ ఎక్స్పెన్సెస్ కానీ. ఎవరు వస్తారు ఇప్పుడు సిన్సియర్గా సొంత డబ్బు పెట్టుకుని, అది ఏమీ లేకుండా వచ్చే వాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు వస్తే ఓటేసే వాళ్ళు ఎవరున్నారు? ఇది ఇవన్నీటండి. నాకైతే ప్రతిదానికి రూట్ కాస్ వచ్చి మన ఎలక్షనింగ్ సిస్టము, మనం లీడర్లు ఎన్నుకునే విధానం ఉంది చూసారా, అంటే ఓట్లు కొనుక్కునే విధానం ఇక్కడ నుండే ప్రతిదానికి రూట్ సిస్టమ్ అవుతుందని నేను 100% నమ్ముతున్నాను. హలో, దిస్ ఇస్ రేణు దేశాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDream. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను.